నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. నైన్టీన్ అక్టోబర్ 10వ తారీఖున మెంటల్ హెల్త్ డే అని క్రియేట్ చేశారు, ఫస్ట్ టైం అన్నమాట. ఆ తర్వాత ప్రతి సంవత్సరము ఒక్కొక్క థీమ్ ఇవ్వటం అనేది జరిగింది. రీసెంట్గా మనకి 2023లో ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది యూనివర్సల్ రైట్, అందరికీ కూడా ప్రతి హ్యూమన్ బీయింగ్కి మెంటల్ హెల్త్ అనేది వాళ్ళ రైట్ అనేసి అది ప్రమోట్ చేయటం అనేది జరుగుతూ ఉంది అన్నమాట. ఎందుకు మెంటల్ హెల్త్ గురించి అంత ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు అంటే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా అటు డెవలప్డ్ కంట్రీస్లోని ఇటు డెవలపింగ్ కంట్రీస్, మన కంట్రీ ఏంటంటే డెవలపింగ్ కంట్రీలో స్ట్రెస్ ఇంకో నాలుగు రకాలుగా ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్లో స్ట్రెస్ ఇంకో విధంగా ఉంటుంది, కానీ ఎటు చూసినా కానీ స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది అందరూ ఎదుర్కొంటూ ఉన్నారన్నమాట. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఒత్తిడి వల్ల ఏంటంటే మనకి మెంటల్ డిస్టర్బెన్స్ రావటము, మెంటల్ హెల్త్ దెబ్బతినటము, మన కాగ్నిషన్ అంటే మనము కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోవటము, మనము ఒకటి అనుకున్నది ఇంకొకటి చేయటము, పూర్తిగా వివరాల్లోకి వెళ్ళలేకపోవటము, అంటే క్లారిటీ లేకపోవటము. సో దానివల్ల ఏంటంటే మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం అన్నమాట. ఈ మెంటల్ హెల్త్ని నుంచి మనం బయటపడాలంటే 5 ప్రిన్సిపల్స్ చెప్పారు. అదేంటంటే, ఒకటి ఏంటంటే స్లీప్, నిద్ర కరెక్ట్గా ఉండాలని. ఇంకోటి ఏంటి, అది కూడా రాత్రిపూట నిద్రపోవాలని. రాత్రిపూట పనిచేసి పగలు నిద్రపోతే డెఫినెట్గా అది కరెక్ట్ కాదు. సో నైట్ టైం స్లీప్. ఇంకోటి ఏంటంటే సన్లైట్, తప్పనిసరిగా పొద్దున్నే లేచి సూర్యుడిని చూసుకునే అవకాశం మనకి క్రియేట్ చేసుకోవాలన్నమాట. మనము రాత్రి లేట్గా పడుకుని 10 గంటలకి 11 గంటలకి లెగిస్తే సూర్యుడు ఉదయించడు, ఆల్రెడీ మన నెత్తి మీద ఉంటాడు అన్నమాట, చూడటం కష్టం అవుతుంది. సో మార్నింగ్ సన్ని చూడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డైరెక్ట్గా ఒక 10 నిమిషాలు మనము మార్నింగ్ సన్ని చూడగలిగితే అది మనకి చాలా హెల్త్కి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే మూమెంట్, అంటే మన బాడీని మూవ్ చేయటం అన్నమాట. హెల్త్ పరంగా మనం మూవ్ చేయటం అది హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎక్సర్సైజ్ అన్నమాట, జస్ట్ సింపుల్ వాకింగ్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. నాలుగోది ఏంటంటే న్యూట్రియంట్స్, పోషకాలు, అది మన సబ్జెక్ట్ అన్నమాట. పోషకాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, బ్యాలెన్స్ డైట్. అందులో మనకేంటి, బ్యాలెన్స్ డైట్ అనేది చాలా అవసరం. అయితే మెంటల్ ఇల్నెసెస్కి ఎక్కువగా ఉపయోగపడేవి ఏంటంటే కామింగ్ ఏజెంట్స్ అన్నీ కూడా. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కామింగ్ ఏజెంట్స్ ఉంటాయి, అలాగే రైస్లో కామింగ్ ఏజెంట్స్ ఉంటాయి, అంటే పిండి పదార్థాలు ఉన్న వాటిలో కామింగ్ ఏజెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే మనకి కొంచెం ప్రశాంతత క్రియేట్ చేసే ఉంటాయి అన్నమాట. అవి మనకి అవసరమైనప్పుడు ఎక్స్ట్రా తీసుకోవటం చాలా అవసరము, అవసరం లేనప్పుడు బ్యాలెన్స్ డైట్ తీసుకోవటం అనేది మనం చేస్తుండాలి. ఇంకా 5th 1, అన్నీ 5 పిల్లర్స్ అన్నమాట. 5th పిల్లర్ ఏంటంటే రిలేషన్షిప్స్ అనేవి కూడా మనం చాలా చక్కగా మనం వాటిని కంటిన్యూ చేయటము, గొడవలు లేకుండా చూసుకోవటం అనేది చాలా చాలా అవసరం. అటు పేరెంట్స్తోని, ఇటు సిబ్లింగ్స్తోని, అటు ఫ్రెండ్స్తోని, తర్వాత మన ఓన్ సొంత క్లోజ్ నిట్ ఫ్యామిలీతోని ఎన్నో డీలింగ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. వాటిని మనం జాగ్రత్తగా చేయటం అనేది చాలా చాలా అవసరం అన్నమాట. ఈ 5 పిల్లర్స్ కనుక మనం ఫాలో అయితే మెంటల్ హెల్త్ బాగుంటుంది. సరే, మెంటల్ హెల్త్ గురించి నేను ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే, మనము పుదీనా గురించి చాలా చెప్పుకుంటున్నాం కదా, పుదీనా తీసుకోవటం వల్ల స్ట్రెస్ లో అవుతుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. అందుకోసం అనేసి ఈరోజు పుదీనా యూజ్ చేస్తూ ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ ఇంగ్రీడియంట్ యాడ్ చేసి ఈరోజు మీకు ఒక స్పెషల్ డిష్ చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే పుదీనా రైస్. పుదీనా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన అన్నం, పుదీనా, నెయ్యి, సాబిత్ మసాలా, పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ రెడీగా ఉన్నాయి. మనము అంటే రైస్ ఒకటే కుక్ చేయటం దీంట్లో మెయిన్ పెద్ద పని. సో పెద్ద పని అని కాదు, అది యాక్చువల్ పని అన్నమాట. రైస్ ఆల్రెడీ కుక్ చేసి రెడీ పెట్టాం కాబట్టి మిగిలినన్నీ మనము పెనంలో వేసేసి, చక్కగా ప్యాన్లో వేసేసి దాన్ని ఫ్రై చేసుకుని రైస్ అందులో మిక్స్ చేసుకోవటం, దట్ సింపుల్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే పుదీనాని మనము గ్రైండ్ చేసేసుకుని ఆ మిక్చరు మనము దీంట్లో యూజ్ చేద్దాము. ఆకుల్లాగా కాకుండా దీన్ని గ్రైండ్ చేసి ఉపయోగించుదాం.
పుదీనా ఆకులు, కొంచెమంత ఉప్పు యాడ్ చేసి, కొంచెమంత వాటర్ యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేసేద్దాం. ఈ లోపల అదొక నిమిషంలో అయిపోతుంది. లోపల ఏంటంటే మనము స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకుని రెడీగా ఉందాం. ఎందుకంటే కరెక్ట్గా హీట్ అయి ఉంటుంది అప్పుడు ప్యాన్, మనము మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ హీట్ అయ్యి ఉంది కదా, సో ఫస్ట్ కొంచెము నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. మనము నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి ఉపయోగించడం వల్ల లేకుంటే బటర్ ఉపయోగించడం వల్ల మనకి ఇక్కడ డిష్కి చాలా చక్కటి ఫ్లేవర్ వచ్చేస్తుంది. తర్వాత పుదీనాలో ఉన్నటువంటి క్యారటినైడ్స్ అనేవి బాగా చక్కగా ఉపయోగపడతూ ఉంటాయి అన్నమాట మనకి. సో నెక్స్ట్ ఏంటంటే లవంగాలు 2, అలాగే యాలకులు, దాల్చిన చెక్క, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత పుదీనా మిక్స్చర్. ఫ్యాట్తో కలిసి చక్కటి మిక్స్చర్ రెడీ అయ్యింది పుదీనా. సో ఇది యాంటీ డిప్రెసెంట్ పోర్షన్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసాము, అది కూడా యాంటీ డిప్రెసెంట్లా పనిచేస్తుంది. రైస్ అనేది కూడా యాంటీ డిప్రెసెంట్లాగా పనిచేస్తుంది, అంటే ఒత్తిడిని తగ్గిస్తుంది అన్నమాట. ఇప్పుడు పుదీనా కూడా యాంటీ డిప్రెసెంట్లా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ పుదీనా రైస్ని అనేది మనము ఎంచుకున్నాము. చక్కగా మిక్స్ చేసేస్తే చక్కటి నైస్ లైట్ గ్రీన్ కలర్లో రైస్ రెడీ అయిపోతుంది. చూడటానికి చాలా అపటైజింగ్గా ఉంటుంది, తిన్న తర్వాత కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. సో ఎక్కువ యాక్టివ్గా ఉండే పిల్లలు ఉంటారన్నమాట. ఎంత యాక్టివ్గా ఉంటారంటే దేని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ టైం ఉండదు. ఏదైనా ఒక బొమ్మ ఇచ్చామనుకోండి, ఒక 10 నిమిషాలు ఆడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొత్త బొమ్మ ఏదో కావాల్సి వస్తుంది అన్నమాట. సో తక్కువ అటెన్షన్ ఉంటుంది దేని మీదైనా, యాక్టివిటీ అనేది యాక్షన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అలాంటి పిల్లలకి ఇలాంటి రెసిపీ కనుక చేసేస్తే కనుక చాలా ఉపకారంగా ఉంటుంది. మనము ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చినప్పుడు, ఒత్తిడితో ఎక్కువగా ఉన్నప్పుడు జస్ట్ ఒక కప్పుడు పుదీనా రైస్ తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా మనకు పనిచేస్తుంది. సో చక్కగా రెడీ అయిపోయింది. జస్ట్ 10 మినిట్స్, అంటే 10 మినిట్స్, నాట్ మోర్ దెన్ 10 మినిట్స్ ఇది రెడీ అవ్వాలంటే. ఇది కుక్ అయిన వెంటనే వేడివేడిగా తీసుకుంటే ఇంకా చక్కగా ఉంటుంది. ఆ వేడివేడిగా తీసుకోవటం కూడా మనం ఎలా తీసుకోవాలి అని అంటే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చక్కగా ఆ ఫ్లేవర్స్ వస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ని కనుక మనము పీల్చుకుంటూ దాన్ని ఆస్వాదిస్తే కనుక బ్రెయిన్లో సెరటోనిన్ లెవెల్స్ అనేవి చక్కగా పెరిగి మనకి ఒక కామింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు ఈట్, అలా తినాలి. సో ఎస్పెషలీ యాంటీ డిప్రెసెంట్ లాగా మనం దీన్ని ఉపయోగించుకుంటే కనుక, అదర్వైజ్ నార్మల్గా తీసుకోవచ్చు. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ఎంత బ్యూటిఫుల్గా చక్కగా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా,
ఆ పచ్చిమిర్చి ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. మనం చేయవలసింది ఏంటంటే ఎలాగైతే మనం కరివేపాకు తీసుకుంటామో అలాగే పుదీనా కూడా అప్పుడప్పుడు మన ఆహారంలో ఏదైనా స్పెషల్ డిష్ లాగా చేసుకోవటం కానీ లేకపోతే ఏదైనా నార్మల్ డిష్లోనే అది యాడ్ చేయటం కానీ చేస్తూ ఉంటే కనుక దాని ఉపయోగాలు మనం 100% తీసుకోవచ్చు అన్నమాట. సో పుదీనా రైస్ రెడీ అయిపోయింది. పుదీనా గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. అధిక దాహ సమస్యకు చెక్ పెట్టడానికి పుదీనా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పుదీనాతో రోగ నిరోధక శక్తి మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గటానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్యాస్ సమస్యలను పుదీనా ఈజీగా తొలగిస్తుంది. పుదీనా టీ చేసుకుని తాగితే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. పుదీనా జ్యూస్తో మన శరీరం అల్సట మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంది. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై కోతలు దోమకాటు దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పుదీనా ఆకులు తేలికపాటి యాస్ట్రింజెంట్గా పనిచేస్తాయి. ఇవి చర్మ రంధ్రాల నుంచి మురికిని తొలగించి చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో సహాయపడతాయి. చూసారు కదండి పుదీనా రైస్ సింపుల్ రెసిపీ. మనం ఆల్వేస్ సింపుల్ రెసిపీని చేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే మనకి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆహారాన్ని మనం హెల్త్కి ఎలాగ ఉపయోగించుకోవాలి అనేది మన ఎయిమ్ కాబట్టి అక్కడ మనం టేస్ట్ పోకూడదు, అలాగే మనకి చూడటానికి బాగుండాలి, తినడానికి చక్కగా ఉండాలి కాబట్టి హెల్త్ కూడా ఇవ్వాలి కాబట్టి అలాంటి రెసిపీసే మనం చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీరు కూడా తప్పనిసరిగా ఈ పుదీనా రైస్ ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.